హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ నాగా. ఇవాల్టి మన వీడియో కరివేపాకు రైస్. కరివేపాకు పొడిని ముందు రోజే తయారు చేసుకున్నారంటే ఉదయాన్నే కరివేపాకు రైస్ని ఏ హడావుడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసే టేస్టీ అండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా రైస్ని ఇలా పొడి పొడిగా ఉండి తీసుకోవాలి. అలాగే కరివేపాకుని శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా ఆరబెట్టి తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా వేడెక్కగానే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు వేసి వీటిని కలుపుతూ కొద్దిగా వేగనివ్వండి. ఇవి కాస్త వేగిన వెంటనే 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 10 నుండి 15 వరకు ఎండుమిరపకాయలు కూడా తీసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు 1/2 లెమన్ సైజ్ చింతపండుని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడికి కొద్దిగా మెత్తపడి గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. చూడండి, ఇలా ప్లేట్లోకి తీసుకుని ఇవి చల్లారే లోపు అదే ప్యాన్లో అవసరమైతే మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని శుభ్రం చేసి రెడీ చేసుకున్న కరివేపాకుని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు మెజర్మెంట్ కప్పుతో కరెక్ట్గా 3 కప్పుల వరకు వచ్చింది. ముందుగా వేపిన దినుసులను ఈ 3 కప్పుల కరివేపాకుకి సరిపడా తీసుకుని వేపుకున్నాము. కరివేపాకుని వేపుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా జాగ్రత్తగా వేపుకోండి. వేగిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేపి చల్లారపెట్టుకున్న ఎండిమిరపకాయలు, దినుసులను, రుచికి సరిపడా ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత చూడండి, కరివేపాకుని చేత్తో నలిపినప్పుడు పొడిలా అవుతుంది. ఇలా ఫ్రై చేసి చల్లారపెట్టుకున్న కరివేపాకుని మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పూర్తిగా గ్రైండ్ చేసుకోవాలి. కరివేపాకు మొత్తాన్ని వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. వీటన్నింటినీ ఫ్రై చేసుకున్న అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 కప్పు పల్లీలను వేసి వేగనివ్వాలి. ఈ పల్లీలను మీ ఇష్టానికి తగ్గట్టుగా కొద్దిగా ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు. పల్లీలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసి కలుపుతూ వేగనివ్వండి. ఇప్పుడు ఒక ఎండిమిరపకాయని తుంచుకొని వేసి 2 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసి వేగిన తర్వాత మనం తీసుకున్న అన్నానికి సరిపడా కరివేపాకు పొడిని ఈ తాలింపులో వేసుకుని కలుపుకోవాలి. కరివేపాకు పొడిని తయారు చేసేటప్పుడు ఉప్పు వేసాము. ఇప్పుడు ఈ రైస్కి సరిపడా ఉప్పు వేసి కలిపి వెంటనే రైస్ని కూడా వేసి బాగా కలిసే వరకు కలుపుకుంటూ ఉండాలి. మిగిలిన కరివేపాకు పొడిని గాజు సీసాలో వేసి నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషాల్లో కరివేపాకు రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, సింపుల్గా చాలా చాలా టేస్టీగా కరివేపాకు రైస్ రెడీ. కరివేపాకు కారప్పొడి ఎలా చేయాలో ఇంతకు ముందు వీడియోలో చేసి చూపించాను. చూడాలనుకుంటే లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చూడండి, కరివేపాకు రైస్ చేయాలన్నా కారప్పొడి చేయాలన్నా కరివేపాకు ముదురు ఆకుల్ని మాత్రమే తీసుకోండి. ముదురు ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. కరివేపాకు తినటం వలన ఎన్నో చక్కని ప్రయోజనాలు ఉన్నాయి, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం కుక్ విత్ నాగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.